శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. సంజయ్ రౌత్ పత్రాచల్లో భూ కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపణలున్నాయి. వీటిపై విచారణకు రేపు ముంబైలోని ఈడీ ఆఫీస్కి రావాలంటూ ఈడీ సమన్లు ఇచ్చింది. శివసేన పార్టీ తరపున అన్ని తానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు సంజయ్ రౌత్. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు రావడం సెన్సేషన్ గా మారింది. మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదవుతున్నాయి. రెబల్స్ గా మారిన 8 మంది మంత్రుల పదవులను తొలగిస్తూ సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏక్నాథ్ షిండే చూస్తున్న శాఖలను సుభాష్ దేశాయికి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తిరిగి ముంబై రావాలంటూ ఓ డెడ్ లైన్ విధించింది శివసేన. డెడ్ లైన్ ముగిసిపోవడంతో మంత్రుల పదవులను తొలగిస్తూ సీఎం ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మహావికాస్ అఘాడీ కూటమికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు గవర్నర్ కోశారికి లేఖ రాశారు రెబల్ ఎమ్మెల్యేలు. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే తన వైపు 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ అందరి సంతకాలతో లేఖ అందించారు. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ తప్పేలా లేదు. మరి కాసేపట్లో తన వర్గం ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఏక్నాథ్ షిండే. అనర్హత వేటు నోటీసులపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుండటంతో దానికి తగ్గట్టుగా వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రెబల్ ఎమ్మెల్యేలతో న్యాయ పోరాటానికైనా వీధి పోరాటానికైనా రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఎంపీ సంజయ్ రౌత్. మరోవైపు 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు బతికున్న శవాలని, వాళ్ల ఆత్మలు చచ్చిపోయాయని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్ ముంబై వచ్చిన వెంటనే వారిని డైరెక్ట్ గా పోస్ట్ మార్టం కోసం తరలిస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏక్నాథ్ షిండే సహా రెబల్ ఎమ్మెల్యేలపై బాంబే కోర్టులో పిల్లు వేశారు. ప్రజాప్రతినిధులు విధులని నిర్లక్ష్యం చేస్తున్నారని, వారంతా తిరిగి ముంబై వచ్చి పనులు చేయాలని ఆదేశించాలంటూ పిల్ దాఖలైంది. అటు డిప్యూటీ స్పీకర్ అర్హత నోటీసులు ఇవ్వడంపై రెబల్స్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అనర్హత విషయంలో హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీం ప్రశ్నించగా, అక్కడ రెబల్ ఎమ్మెల్యేల ప్రాణాలకే ముప్పు ఉన్నట్లు వారి తరపు లాయర్ చెప్పారు. తమ ఇళ్లపైనా దాడులు జరగాయంటూ రెబల్స్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.